ओम श्री मात्रे नमः, नमो श्री लक्ष्मी वेंकटेश्वराय नमः। ऋतिक रील्स अभिमानुलकु स्वागत। नेनु एमएस गुप्ता। ఈ రోజు మనం ఉగాది గురించి తెలుసుకుందాం। ఉగాది అన్నది మన తెలుగువారి మరియు మన హిందూల సంవత్సర తొలి పండుగ। ఈ పండుగ నుంచే మన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది। మరి నూతన సంవత్సర వేడుకలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు చేసుకోండి। అంతేగాని మనకి జనవరి 1 కాదు, ఉగాది। ఈ సంవత్సరం ఉగాది 13వ తేదీన పండుగ। మీరు 12వ తేదీ ఉదయం 7 గంటల తర్వాత నుంచి మనకి పాడ్యమే ప్రారంభమైంది కాబట్టి అప్పుడు మీరు అప్పటి నుంచి వేడుకలు చేసుకోవచ్చు। ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ పాడ్యమే మనకి ఉగాది। అలాగే మన తెలుగు సంవత్సరాలకు పేర్లు ఉంటాయి। 60 సంవత్సరాలు 60 పేర్లు ఉంటాయి। తర్వాత మరల ఒక్కొక్క పేరు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది। ఈ సంవత్సరం మనకి ప్లవ నామ సంవత్సరంగా నామకరణం ఉంది। మరి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే స్నానం చేసి తలార స్నానం చేసి నూతన వస్త్రాలు గాని మంచి వస్త్రాలు గాని ధరించి ముందుగా ఉగాది పచ్చడి షడ్రుచులతో చేయబడిన ఉగాది పచ్చడిని సేవించి ఆ తర్వాత మనం మిగిలిన కార్యక్రమాలు చేసుకోవాలి, మిగిలిన పదార్థాలు తీసుకోవాలి। మరి ఈ రోజు తప్పనిసరిగా దైవ దర్శనం చేసుకోవాలి। మీరు ఇంట్లో దీపం పెట్టి పూజ చేసుకున్న ఒక్కసారి ఆలయానికి వెళ్ళి ఏ మీకు దగ్గరలో ఉన్న మీకు నచ్చిన ఆలయానికి వెళ్ళి ఒకసారి దైవ దర్శనం చేసుకోండి। అలాగే పంచాంగ శ్రవణం టీవీలో వస్తుంది, రేడియోలో వచ్చేది వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా టీవీలో అది చూసి కనీసం కొద్దిసేపైనా దాన్ని వినండి। అలాగే ఈ ఉగాది పచ్చడి రుచికరంగా పిల్లలు కూడా ఇష్టపడేలాగా ఎలా చేసుకోవాలన్నది తెలుసుకుందాం। ముందుగా దీనికి కావాల్సిన ముఖ్య ఐటమ్స్లో ముఖ్యమైనది అరటిపళ్ళు। బాగా పండిన అరటిపళ్ళు ఒక అర డజన్ తీసుకోండి। అలాగే ఒక అరకప్పు పుట్నాలు, గుళ్ళ శనగపప్పు అరకప్పు, అలాగే పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక అరకప్పు, అలాగే మామిడి కాయ పచ్చి మామిడికాయ సన్న ముక్కలుగా తరిగి ఒక అరకప్పు, అలాగే కొద్దిగా చింతపండుని ముందుగా ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టి పెట్టుకోండి, అది రసం తీసి ఒక గ్లాస్ వాటర్, అలాగే కొద్దిగా కారం చిటికెడు చారిపోతుంది, ఒక్క పచ్చిమిరపకాయ సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి। అలాగే ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది వేప పువ్వు। దీని విషయంలో చాలామంది ఎక్కువ ఎక్కువ వేసేస్తూ ఉంటారు వేప పచ్చడి, మనకు అంత అక్కర్లేదు। వేప పువ్వుని మన ప్లేట్లో బాగా నలిపితే తెల్లని చిన్న చిన్న రేకులు వస్తాయి, కేవలం ఆ తెల్ల రేకులే ఒక చిటికెడు తీసుకుని వేసుకుంటే సరిపోతుంది, కొంచెమైనా సరే వేప చేదు వస్తుంది। షడ్ రుచులు అంటారు, అన్ని రుచులు కూడా మనకి నోటికి తగులుతూ ఉంటాయి। అలాగే దీన్ని ముందుగా అరటిపళ్ళు ఒలిచి బాగా మెత్తగా చేతితో డ్రైగా పిసకండి, నీళ్ళు పోయకుండా బాగా మెత్తగా చేసుకున్నాక ఈ మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా అందులో వేసి చెరకు ముక్క తీసుకొని చెరుకు ముక్కతో తిప్పండి బాగా, చెరుకు అందులో కలపకూడదు, ముక్కలు మనకు తినేటప్పుడు అడ్డంగా వస్తాయి కాబట్టి దాని కొత్త చెరుకు రసం వెళ్తుంది ప్లస్ మనకి తయారవుతుంది। కనీసం ఒక 5-10 నిమిషాలు చెరుకు ముక్కతోటి బాగా కలపండి। కలిపిన తర్వాత ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత అందరూ స్వీకరించండి, ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ ఉగాది మన తొలి పండుగ। అలాగే ఈ ఉగాది నుంచే మన నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది। మనం నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలంటే ఈ పండుగకే చేసుకోవాలి, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి। థ్యాంక్ యూ।
అంతేకాదు వ్యాపారస్తులు ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైనా సరే ఈ నక్షత్ర జాతకులైనా సరే ఈ ఉగాది రోజున వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నూతన పుస్తకాలను ప్రారంభించుకోవచ్చు అందరూ కూడా ఈ రోజు పూజ చేసి నూతన పుస్తకాలను ప్రారంభించుకోండి థాంక్యూ నమస్కారం హాయ్ నేను మీ ఎంఎస్ గుప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రీత్విక్ రీల్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నట్టు గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి।